ఇవాళ నేను ఇవాళ వచ్చింది ఏంటంటే చాలామంది జర్నీ గురించి మాట్లాడదామని. ఆయన ఎంత జర్నీ నుంచి ఇవాళ ఇంత మంచి సినిమా, అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ తిరుగుతాడో మనకు తెలీదు, తిరుగుతాడు అంతే. వాడికి ఒక కానీ కోరిక వచ్చిందా, ఎప్పుడు ఎవడ తిరుగుతాడో మనకు తెలియదు. సో అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు. అసలు నేను కలర్ ఫోటో చూసేప్పుడే నాకు అందరు చెప్పారు సార్ ఈయనకు చాలా విషయం ఉంది సార్ చాలా మంచి డైరెక్టరీనా అంటే, నాకు అర్థమైంది ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన ఏం చేశారు ఏంటి అని. ఇంకా ఈ సినిమా అయితే రాసిన విధానం, ఒక్కొక్క సీను రాసిన విధానం అయితే అసలు నాకు నిజంగా నాకు బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఇలాంటి కథలు ఇష్టం కాబట్టి మీరు అలా చేయడం నాకు ఇంకా నచ్చింది. అండ్ అంత ఈజీ కాదు. జనరల్లీ ఏంటంటే సినిమా తీసేపుడు కొన్ని విషయాలు క్యారీ అయిపోతాం, ఆ మంచి ఫోటోగ్రఫీ ఉండాలి, సినిమాటిక్గా ఉండాలి, అసలు అదేం లేదు. చాలా న్యాచురల్గా జస్ట్ క్యాండిడ్గా అలా పెట్టినట్టు అలా తీసినట్టు ఉంది. దానికి కెమెరామెన్ గారి సపోర్ట్ కానీ మీ టీమ్ కానీ ఎవ్రీబడి డిడ్ అ వెరీ 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 నైస్ జాబ్. నాకు తెలుసు వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు. జనరలీ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు కొంతమంది సినిమాటిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు. మొత్తం థ్రూఅవుట్ ద సినిమా ఎక్కడ పర్ఫార్మెన్స్ ఆ సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేకుండా చాలా జెన్యున్ నైస్ రియల్ టైం పర్ఫార్మెన్స్ అంటారు. రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు, ఎంత బాగా అనుకుని తీశారు, ఎంత బాగా తీశారు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో మనస్ఫూర్తిగా మీకు ఎలాగో ఇవన్నీ నేను పర్సనల్గా మీరు నా సోఫా పక్కన కూర్చున్నప్పుడు అన్నీ చెప్పేశాను, బట్ పబ్లిక్లో చెప్పడం వేరు. చాలా బాగా తీశారు సార్, యూ డిజర్వ్ ఆల్ ద, అంటే మీ ఇంకా ఒక్క లైన్లో చెప్పాలంటే, ఒక మదరు ఒక బేబీని కనటానికి ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీరు ఈ బేబీ అనే సినిమాకి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా మారుతి, ఈ సినిమా వెనకాల మా మారుతి ఉన్నాడంటే నాకు తెలుస్తుంది, ఎందుకంటే తను ఇలాంటి మీటలు బాగా పట్టగలడు. ఆయన అని మారుతి గారి జర్నీ గురించి చెప్తాను. మా మారుతి బందర్లో బైక్ మీద స్టిక్కర్లు గీసుకునేవాడు. ఎవరికైనా కుర్రోలు కావాలంటే బైక్ మీద స్టిక్కర్లకి బ్లేడ్ పెట్టిలు గీసేవాడు, గోరులతో గీసేవాడు. సో అక్కడి నుంచి హైదరాబాద్లో ఏదో యానిమేషన్ అనేది ఒకటి ఉందంట, డ్రాయింగ్ తీసుకొచ్చంట. అంటే డ్రాయింగ్ కోసం వచ్చి ఒక కంపెనీలో నేను చేస్తూ ఉంటే తన పై నా సీనియరు, నేను కింద జూనియరు, బట్ నేను పలానా తెలిసి నన్ను పిలిచి తన మా ఫ్రెండ్స్ అందరూ కలిసి యూనో కలిసి భోజనం చేసేవాళ్ళం, అందరు కలిసి లంచ్లు చేసేవాళ్ళం, నుంచుని తినేవాళ్ళం. ఆ టైం కూడా ఉండేది కదా ఆ టైంలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా మూవార్తి సినిమా చేసి డబ్బులు బాగొట్టుకుని నేను తిట్టి అసలు సినిమాలు ఎందుకు చేస్తున్నాను నాకు చెప్పకుండా, తన ఓన్ జర్నీ అది నాకు చెప్పకుండా ఒక చిన్న, ఆ తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ లాంటి చిన్న కంపెనీ పెట్టుకుని 5D సినిమా తీస్తూ, 5D చిన్న చిన్న యాడ్లు తీస్తూ, అండ్ ఇలా డిజిటల్తో సినిమా తీసానంటే ఆ రోజుల్లో ఫిల్మ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మినిమం తీయాలంటే